Most highly exalted name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. For our meditation today we look into 1 Corinthians chapter 11 and verse 28. ఈ రోజున మన వాక్యం నిమిత్తం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. Shall we all read this together? ఈ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర ఉన్నది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father. కృపయు ప్రేమయు జీవం కలిగిన పరలోకమందున్న మా తండ్రి. Lord, we thank you for this great honor and privilege you have given us to come into this most holy place. అతి పరిశుద్ధమైన ఈ స్థలములోనికి రాగలిగినట్లు మాకు అనుగ్రహించినటువంటి కృపా భాగ్యమును బట్టి మీకు వందనములు. Lord, we especially thank you, in spite of our unfaithfulness, our wretched life, you have not forsaken us. Prabhu, maa nammadagani jeevithanni battiyu alagane maa yokka dourbhagya jeevithamani battiyu meeru mammalanu vidichipettinatundi vaaruga leru. You have not left us, you have not discarded us, you have not consumed us, Lord. Prabhu, meeru mammalanu trunikarinchaledu, dooram chesukoledu, alagane mammalanu veru cheyaledu. Lord, you have not punished us according to our sins. మా పాపమును బట్టి మాకు ప్రతీకారం మీరు తీర్చకుండా ఉన్నారు. We thank you, we love you for this, Lord. ప్రభువా, ఇందును బట్టి మీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. Lord, we thank you for also furnishing a table amongst us. మా మధ్యన మీరు స్థాపించినటువంటి ఈ ప్రభువులను బట్టి వందనములు. As we going to meditate on thy word, speak to each one of us personally, Lord. మీ యొక్క వాక్యము ధ్యానించుకోబోతుండగా ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మీరే మాట్లాడుతురండి. Help us to examine ourselves and take part in the table. మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ యోగ్యమైన విధానంలో ప్రభు వలలో చేయడానికి మీరే సహాయపడుతురండి. లెట్ నాట్ యువర్ వర్డ్ ఫాల్ ఆన్ టు ద గ్రౌండ్ లార్డ్. ప్రభు, మీ యొక్క వాక్కు ఏది కూడా నేలన ఉట్టిని పడగనున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. లెట్ యువర్ వర్డ్ అకంప్లిష్ ద పర్పస్ ఫర్ హూమ్ అండ్ ఫర్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ సెంట్. ప్రభు, మీ వాక్కు ఎందు నిమిత్తం ఎవరి కొరకై మీరు పంపిస్తున్నారు ఆ వాక్యము తన కార్యము నెరవేర్చును గాక. వీక్ యాజ్ వి ఆర్, ఫర్గివ్ us and help us in this ministry. బలహీనమైన వారము మమ్మల్ని క్షమించి పరిచర్యలో మీరే సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. థాంక్ యూ లార్డ్ ఫర్ లిస్నింగ్ టు అవర్ ప్రేయర్ అండ్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. ఇన్ ది మైటీ నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. బలమైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో డోంట్ వరీ, మై వాయిస్ విల్ నాట్ పర్మిట్ మీ టు స్పీక్ లౌడ్లీ. మీరు ఎవరు చింతించకండి, బిగ్గరగా మాట్లాడినట్లు నా స్వరపేటికి నాకు సహకారం కాలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ వేర్ ప్రేయింగ్ దట్ మై వాయిస్ షుడ్ బి రిడ్యూస్డ్. మీరు ఎంతమంది నా స్వరం తగ్గాలని ప్రార్థించారో నాకు తెలియదు. గాడ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. దేవుడు మీ ప్రార్థన ఆలకించి నా స్వరం తగ్గించేశాడు. ఐ రిమెంబర్ అరౌండ్ 6 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా జ్ఞాపకం. 5-6 సంవత్సరాల క్రితము బ్రదర్ మార్టిన్, హి కేమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. మార్టిన్ గారు అమెరికా నుంచి వచ్చారప్పుడు అండ్ దెన్ హీ గేవ్ ఎ మెసేజ్ హియర్. ఇక్కడ నుంచి ఆయన వర్తమానం ఇచ్చారు. ఇన్ దట్ మెసేజ్ హీ మేడ్ వన్ స్టేట్మెంట్ అండ్ దట్ వాస్ ఎంబామ్డ్ ఇన్ మీ. ఆయన చెప్పినటువంటి మాటలో ఒక మాట నా హృదయంలో ముద్రించబడింది. హీ వాస్ మినిస్టరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ చర్చ్ దేర్. అక్కడ ఒక దేవుని సంఘంలో వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో అండ్ దేర్ హి ఫౌండ్ ఎ యంగ్ బాయ్ ఏజ్డ్ ఆన్ 13-14 ఇయర్స్ మూవింగ్ అరౌండ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ అండ్ డిస్టర్బింగ్. ఒక 13-14 సంవత్సరాల యవన పిల్లవాడు సంఘంలో అటు ఇటు తిరుగుతూ అంత అలర్ట్ చేస్తున్నాడు. సో ఆఫ్టర్ ది మెసేజ్ గాట్ ఓవర్, వర్తమానం అయిపోయిన తర్వాత, అవర్ డియర్ బ్రదర్ మార్టిన్ బ్రదర్ వెంట్ అండ్ టోల్డ్ దట్ బాయ్. సహోదరుడు మార్టిన్ గారు ఆ యవనస్థుని దగ్గరికి వెళ్ళి, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దట్ బాయ్, ఆ పిల్లవాని పేరేంటో నాకు తెలీదు, లెట్స్ కన్సిడర్ హిస్ నేమ్ జాషువా, ఒకవేళ జాషువా అనుకుందాం. సో హీ వెంట్ టు హిమ్ అండ్ సెడ్, అతని దగ్గరికి వెళ్ళి సహోదరుడు అన్నారు, జాషువా బీయింగ్ ఎ క్రిస్టియన్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ దిస్. జాషువా, నువ్వు క్రైస్తవుడు అయింది, ఇలాగా చెడుగా ప్రవర్తించకూడదు అని చెప్పారు. అండ్ ద బాయ్ రిప్లైడ్ ఇమీడియట్లీ టు బ్రదర్ మార్టిన్. ఆ యవనస్తుడు వెంటనే సహోదరుడు మార్టిన్ గారికి జవాబిచ్చాడు. హి సెడ్, అంకిల్ ఐ యామ్ నాట్ ఎ క్రిస్టియన్, మై పేరెంట్స్ ఆర్ క్రిస్టియన్స్. ఆ యవనస్తుడు అన్న మాట ఏమిటంటే, నేను క్రైస్తవుడిని కాదు, మా తల్లిదండ్రులు మాత్రమే క్రైస్తవులు. హీస్ గాట్ ఎ పాయింట్ దేర్. అతడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, హిస్ నేమ్ ఇస్ దేర్ ఫ్రమ్ ద బైబిల్, ఆయన యొక్క పేరు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి పేరే. బట్ హీ సేస్ ఐ యామ్ నాట్ ఎ క్రిస్టియన్.
అయితే అతను చెప్తున్నాడు నేను క్రైస్తవుని కాదు. Then who is a Christian? అయితే క్రైస్తవుడు ఎవరు? What is this Christian about? ఈ క్రైస్తవత్వం అంటే ఏమిటి? When you look into the word of God, దేవుని యొక్క వాక్యంలో చూస్తే, this word Christian appears 3 times in the Bible. పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవుడు అనేటువంటి పదము 3 చోట్ల మనకు కనబడుతుంది. Acts chapter 11, అపొస్తల కార్యములు 11 verse 26. 26లో, and the disciples were first called Christians. శిష్యులు మొట్టమొదటిగా అంతియొకలో క్రైస్తవులుగా పిలువబడిరి. Disciples of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. Those who followed Lord Jesus Christ. ప్రభువును వెంబడించిన వారు. Those who left everything behind and followed Lord Jesus Christ. సమస్తమును వెనక విడిచిపెట్టి ప్రభువే కావాలని వెళ్ళిన వారు. Those people were called Christians. అట్టి వారు క్రైస్తవులు. What about you and me? మన పరిస్థితి ఏంటి? Have we left anything for the Lord and followed him? మన జీవితాల్లో దేన్నైనా విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్న వారు ఉన్నామా? You know, we are just following the Lord, that is it. But do we have that commitment to this following the Lord? ప్రభువును ఏదో వెంబడిస్తున్నామన్న మాటకు చేస్తున్నాము గాని నిజమైనటువంటి తీర్మానంతో ప్రభువును వెంబడిస్తున్నామా? The second one, it appears in Acts chapter 26 and verse 28. రెండవది అపొస్తల కార్యములు 26-28లో మనకు కనబడుతుంది. Paul was talking to King Agrippa. అగ్రిప్ప రాజుతో పౌలు మాట్లాడుతూ. So Agrippa was listening to Paul so intently. అగ్రిప్ప రాజు పౌలు చెప్తున్న మాటలు ఎంతో ఆసక్తిగా ఆలకిస్తున్నాడు. And he also wanted to follow Lord Jesus Christ. అతనికి మనసులో ప్రభువు నేను కూడా వెంబడించాలి అనేట్టుగా అయిపోయాడు. బట్ సడన్లీ హి రియలైజ్డ్ హిస్ పొజిషన్ అండ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. వెంటనే తను ఏ స్థానంలో ఉన్నాడో, తన చుట్టుపక్కల ఎవరున్నారో దాన్ని గుర్తించాడు. దెన్ హి టోల్డ్ పాల్. అప్పుడు పౌలు అన్నాడు, యు ఆల్మోస్ట్ పర్సువేడెడ్ మీ టు బికమ్ ఎ క్రిస్టియన్. నేను క్రైస్తవునిగా మారిపోయేటట్లే చేస్తున్నావు నువ్వు అన్నాడు. యు బాట్ మీ టు దట్ ఎక్స్టెంట్ దట్ ఐ మైట్ బికమ్ ఎ క్రిస్టియన్. నేను ఒక క్రైస్తవునిగా మారిపోయేటట్లుగా నువ్వు చేసేస్తున్నావే అన్నాడు. బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ నౌ. అయితే ఇప్పుడు నాకు ఆ క్రీస్తు వద్దన్నాడు. When you read that passage, he says, I will call you once again. నేను మరలా సమయం ఉన్నప్పుడు నిన్ను పిలుస్తాను అన్నాడు. I don't want to follow Lord Jesus Christ. నేను ప్రభువును వెంబడించగోరట్లేదని తానే చెప్పాడు. I am happy with my position. నాకున్నటువంటి స్థితిని బట్టి నేను ఆనందంగా ఉన్నాను. I am happy with the power and authority I have. నాకున్నటువంటి అధికారము, దీనితో నేను సుఖంగా ఉన్నాను. I don't think I can accept Christianity. అతడు ఉన్నాడు, ఈ స్థితిలో నేను క్రీస్తును నేను అంగీకరించలేమో అన్నట్లుగా ఉన్నాడు. And the third time, మూడవది, it appears in 1 Peter chapter 4 and verse 16. మొదటి పేతురు 4:16. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, if anyone suffers as a Christian, let him not be ashamed. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్ల అతడు సిగ్గుపడక. So Christianity doesn't bring a bed of roses to you. క్రైస్తవత్వము సునాయసముగా వెళ్లిపోయేటువంటి జీవిత విధానము నీకు ఇవ్వదు. ఏ క్రిస్టియానిటీ డస్ నాట్ సే యు ఆస్క్ ఇట్ విల్ బి గివెన్, దిస్ ఇస్ వాట్ గాడ్ డస్ ఫర్ యు అండ్ మీ. క్రైస్తవత్వం అంటే నువ్వు ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తాడు, లేకపోతే దేవుడు నీ కొరకు అన్ని చేసేస్తున్నాడు అట్లా కాదు. దట్ ఈస్ ద ఫీలింగ్ అవుట్ సైడ్. బయట అందరి యొక్క ఆలోచన అలాగే ఉంది. ఓ ఎవ్రీవేర్ ఎనీ చర్చ్ యు గో యు హియర్ ఓన్లీ ద ప్రాస్పెరిటీ గాస్పెల్. మీరు ఎక్కడైనా సరే అభివృద్ధి పరమైనటువంటి సువార్తనే బయట వింటూ వస్తున్నారు. ఇన్ క్రైస్ట్ యు విల్ రిసీవ్ ఇట్. క్రీస్తు నామములో మీకు అన్ని దొరుకుతాయి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి చింతించవద్దు. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, అది వాక్యం చెప్తుంది, ద ట్యాగ్ యు హావ్ వెన్ యు బికమ్ ఎ క్రిస్టియన్ ఆర్ ట్రిబులేషన్స్. నీవు క్రైస్తవుడు అయినప్పుడు నీకు జత చేయబడేవి శ్రమలు, హింసలే. ట్రిబులేషన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. హింసలు అనేటువంటివి నీ జీవితంలో ఒక భాగం అవుతాయి. క్రిస్టియానిటీ నాజ్ నాట్ అన్ ఈజీ లైఫ్. క్రైస్తవ జీవితము సులభమైన జీవితము కాదు. ట్రిబులేషన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఈ హింసలు అనేటువంటివి వస్తాయి. అండ్ వెన్ దిస్ ట్రిబులేషన్స్ కమ్ టు యు, ఇట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ దట్ ఇస్ గోయింగ్ టు బి సఫిషియెంట్ ఫర్ యు. ఈ హింసలు అనేవి జీవితంలో ఎదురుపడినప్పుడు దేవుని యొక్క కృప చాలినంతగా ఉంటుంది. దట్ మీన్స్ ద క్లోజ్నెస్ ఆఫ్ గాడ్ విల్ బి విత్ యు. దీని అర్థం దేవుని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధం హింసల్లోనే మనం అనుభవిస్తాం. సో డు నాట్ వరీ అబౌట్ ట్రిబులేషన్స్ దట్ కమ్ యాజ్ అటాక్ టు యు బీయింగ్ ఎ క్రిస్టియన్. నీవు క్రైస్తవుడు అయినందుకు హింసలు కూడా నీకు జత చేయబడినప్పటికీ
నీవు దాని విషయమై చింతించవలసినటువంటి పని లేదు. Matthew 7:21 says. మత్తయి సువార్త ఏడో అధ్యాయం ఇరవై వచనం. When read 21-23, the word of God says, not everyone who calls me Lord, Lord will enter the kingdom of God. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. That means not everyone who is called a Christian is a Christian. కాబట్టి క్రైస్తవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కారు. నాట్ ఎవ్రీ వన్ హూస్ గాట్ ఎ బైబిలికల్ నేమ్ ఇస్ ఎ క్రిస్టియన్. ఈ బైబిల్లో ఉన్నటువంటి పేరు పెట్టుకున్నంత మాత్రమున క్రైస్తవుడు కాలేవు. నాట్ ఎవ్రీ వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ దోస్ హూ ఫీల్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్ యు నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టుడే. ఒకవేళ క్రైస్తవుడిని నేను అని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే వ్యక్తిగత స్వపరీక్ష మనం అందరము చేసుకోవాలి. ఓ సండే కమ్స్ వి గెట్ రెడీ వి రన్ టు ద చర్చ్ అండ్ ఆ నేబర్స్ సే ఓ దే ఆర్ క్రిస్టియన్. ఆదివారం వస్తేనే చర్చికి వెళ్ళాలి కదా అని త్వర త్వరగా సిద్ధపడి వస్తాం. పొరుగు వారు అనుకుంటారు వీరు క్రైస్తవులు కదా చర్చికి వెళుతున్నారు. యాక్చువల్లీ ఆర్ వి క్రిస్టియన్స్? అయితే నిజముగా క్రైస్తవులమేనా? ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నాట్ ఎవ్రీవన్ హూ సేస్ లార్డ్ లార్డ్ విల్ బి కాల్డ్ ఎ క్రిస్టియన్. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు నిజమైన క్రైస్తవుడు కాదు. దెన్ వాట్ ఇస్ దిస్ క్రిస్టియన్? హూ ఇస్ దిస్ క్రిస్టియన్? కాబట్టి క్రైస్తవుడు అంటే ఎవరు? నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరు? ఏ క్రిస్టియన్ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ బోర్న్ ఫ్రమ్ అబవ్. పైనుంచి పుట్టినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు. జాన్ 3:3 సేస్, యోహాన్ సువార్త 3:3, అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ యు కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేవు. You know what does this Christian born again life mean? ఈ తిరిగి జన్మించే జీవితం అనగా ఏమి? They have been born into the family of God. దేవుని కుటుంబములో పుట్టినటువంటి వాడుగా అర్థం. Oh, so the word of God says. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది. A supernatural act of God has happened in your life and you are born into the family of God and you are called a Christian. దేవుని యొక్క మహా గొప్ప కార్యము నీ జీవితంలో జరిగి దేవుని కుటుంబములో నువ్వు పుట్టడమే నీవు నిజమైనటువంటి క్రైస్తవుడవు. దట్ మీన్స్ గాడ్ ఇంటర్వెన్డ్ ఇన్ యువర్ లైఫ్. దీని అర్థము దేవుడు నీ జీవితములో తానే జోక్యం చేసుకుంటున్నాడు. సమ్ డే ఇన్ యువర్ వాక్ ఇన్ యువర్ లైఫ్ యు ఎన్కౌంటర్డ్ గాడ్ అండ్ యు యాక్సెప్టెడ్ హిమ్ అండ్ యు ఆర్ వాకింగ్ బై ఫెయిత్ విత్ హిమ్. ఒక దినమున నీ దారం పట్టును వెళుతున్నావు, అయితే దేవుడు ఆ దినమున నిన్ను దర్శించాడు, అప్పటి నుంచి నువ్వు ఆయన్ని అంగీకరించావు, ఆయనతో పాటు నువ్వు వెళుతున్నావు, ఇదే క్రైస్తవ జీవితం. When you look into Genesis chapter 5, Enoch was walking and one day he came in line with God. ఆదికాండము 5వ అధ్యాయములో హనోక్ గురించి మనం చదివినప్పుడు హనోకు దేవునితో నడిచెను, ఎంతగా నడిచాడు, దేవునితో కలిసి నడిచి దేవునితో పాటు వెళ్ళిపోయాడు. Amos 3:3 says, can two walk together without having agreement? ఆమోస్ గ్రంథం 3:3, సమ్మతింపక ఇద్దరు కలిసి కూడి నడుతురా. హౌ మెనీ టైమ్స్ గాడ్ స్పోక్ టు యు? ఎన్ని సార్లు దేవుడు నీతో మాట్లాడినాడు? హౌ మెనీ సాంగ్స్ హావ్ ఇన్స్పైర్డ్ యు? ఎన్ని పాటలు నిన్ను ప్రేరేపించలేదు? హౌ మెనీ మెసేజెస్ హావ్ ఇన్స్పైర్డ్ యు? ఎన్ని వర్తమానములు నిన్ను ప్రేరేపించలేదు? హౌ మెనీ టైమ్స్ యు ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టచింగ్ యు, స్పీకింగ్ టు యు? నీతో దేవుని యొక్క స్వరము యొక్క తాకిడి నువ్వు ఎన్ని సార్లు అనుభవిస్తూ పోలేదు? ఇఫ్ దట్ ఎన్కౌంటర్ విత్ గాడ్ has not happened, then you are not a Christian. దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ఎదురుపాటు నీ జీవితంలో ఇప్పటివరకు కలగకుండా ఉంటే నీవు క్రైస్తవుడివే కాదు. Hebrews 3:7-8 says. హెబ్రీ పత్రిక 3:7-8 వచనాలు. When that feeling happens to you, do not harden your hearts when you listen to the word of God. ఈ స్వరము విన్నప్పుడు, దేవుని స్వరము విన్నప్పుడు నీ హృదయములు మునుపు వలె నీవు కఠినపరచుకొనవద్దు. Allow God to enter you. నీ హృదయములో దేవుడు ప్రవేశించినట్లు అనుమతించాలి. Allow God to do something in you. నీలో దేవుడు ఏదైనా చేయడానికి అనుమతించాలి. Without man God will not, without God man cannot. మనుష్యునితో కాకుండా దేవుడు ఏమీ చేయట్లేదు, దేవుడు లేకుండా మానవుడు ఏమీ చేయలేడు. Nothing. ఏం చేయలేదు. Whatever God has done on this earth, he has done it through man. భూమి మీద దేవుడు ఏం చేసినప్పటికీ కూడా ఒక మానవుని ద్వారానే చేస్తూ వచ్చాడు. He wants to do something through you. నీ ద్వారా కూడా దేనైనా చేయదలుస్తున్నాడు దేవుడు. And if you're all alive and sitting down today, it is because God has not yet finished with you. మనమందరూ ప్రాణములతో ఈ దినమున ఇక్కడ ఉన్నాము అంటే మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఇంకా అయిపోలేదు. He wants to do something. ఏదైనా చేయగోరుతున్నాడు దేవుడు. But you need to allow him to do it. అయితే దాన్ని చేయడానికి నువ్వు అనుమతించాలి. రెవల్యూషన్ 3:20, he says, behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in. ప్రకటన గ్రంథం 3:20 వచనంలో ఉంది,
ఇదిగో నేను తలుపున నిల్చుండి తర్చున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. He is knocking today. If there is someone sitting down here yet not having a born again life, God is knocking at the door of your heart. మీ జీవితంలో ఇంకా ఎవరైనా ప్రభువును హృదయములో చేర్చుకొననటువంటి వారు ఉంటే ప్రభు మీ హృదయపు తలుపును తట్టుచున్నాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. You have heard in the morning, he is a God, he never forsakes you. ఉదయమే వింటూ వచ్చాం, నిన్ను విడవని ఎడబాయినటువంటి దేవుడు ఆయన. ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వెనెవర్ ఐ ప్రీచ్, ఐ సే ఇన్ ఎవ్రీ అదర్ రిలీజియన్ అండ్ ఫెయిత్ మ్యాన్ ఇస్ రన్నింగ్ బిహైండ్ గాడ్. నేను ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, బయట వేరే విశ్వాసములో నరుడు దేవుడు అనుకుంటూ పరిగెడుతున్నాడు. బట్ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఇట్ ఇస్ గాడ్ హూస్ రన్నింగ్ బిహైండ్ మ్యాన్. అయితే క్రైస్తవ విశ్వాసములో దేవుడు మనిషి వెనకాల పడ్డాడు. హిస్ టచింగ్ యూ టుడే. ఆయన నిన్ను తాకుతున్నాడు ఈ దినమున. డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. నీ హృదయము మునుపు వలె కఠినపరచుకోవద్దు. హూ ఇస్ ఎ క్రిస్టియన్? క్రైస్తవులు ఎవరు? ఎ పర్సన్ హూస్ బార్న్ ఫ్రమ్ అబవ్. పై నుండి పుట్టిన వాడే నిజమైన క్రైస్తవుడు. హూ ఇస్ ఎ క్రిస్టియన్? క్రైస్తవులు ఎవరు? 2 Corinthians రెండో కొరింథి చాప్టర్ 5 5 అండ్ వర్స్ 17 17 వచనం. దే ఆర్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా చేయబడిన వారే నిజమైన క్రైస్తవులు. ఎ చేంజ్డ్ పర్సన్. మార్పు చెందిన వారే. ఎవ్రీథింగ్ ఇస్ న్యూ ఫర్ హిమ్. వారికి సమస్తము నూతనమైనవే. ఓల్డ్ థింగ్స్ హావ్ పాస్డ్ అవే. పాతవి గతించిపోయినాయి. నథింగ్ దట్ ఇస్ ఓల్డ్ లింగర్స్ విత్ యు. పాత జీవితం ఏది కూడా ఇప్పుడు నీ జీవితంలో లేదు. వెన్ పీపుల్ లుక్ అట్ యు, ప్రజల్ని చూసినప్పుడు దే సీ ఎవ్రీథింగ్ చేంజ్డ్. నీ జీవితంలో మార్పును గమనిస్తున్నారు. ఓ దిస్ బాయ్ ఇస్ నాట్ ద సేమ్. ఈ యవనస్తుడు మునుపు వలే లేడు. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ హిమ్. ఈ యవనస్తులో మార్పు ఉంది. వాట్ హ్యాపెన్డ్ టు హిమ్? ఏం జరిగింది అతనికి? వెన్ యు లుక్ ఇంటు ద లైఫ్ ఆఫ్ పౌల్, పౌలు జీవితాన్ని చూస్తే, ఆఫ్టర్ హి వాస్ నాక్ డౌన్ ఫ్రమ్ ద హార్స్ ఆన్ ద రోడ్ టు డమాస్కస్, దమస్కు మార్గములో గుర్రం మీద నుంచి పౌలు పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్డ్? ఏం జరిగింది? ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫర్ హిమ్. అన్ని మారిపోయాయి. యు టచ్ హిమ్, అతన్ని ముట్టుకుంటే యేసు అంటున్నాడు. వాట్ హ్యాపెన్డ్ టు పౌల్? పౌలుకి ఏం జరిగింది? యేసు అంటున్నాడు. హౌ డిడ్ దిస్ హ్యాపెన్ పౌల్? పౌలుకి ఇది ఎలా జరిగింది? యేసు అంటున్నాడు. వాట్ ఆర్ యు గోయింగ్ టు డు నౌ పౌల్? పౌలు నువ్వు ఏం చేయబోతున్నావు? యేసు అంటున్నాడు. Everything changed. అన్ని మారిపోయాయి. What about you and me? మన పరిస్థితి ఏమిటి? Let's examine ourselves. మన వ్యక్తిగత జీవితాలు పరీక్షించుకుందాం. After being born again, తిరిగి జన్మించిన తర్వాత, do we have a changed life? మార్పు చెందినటువంటి నిజమైన జీవితం ఉందా? Can people see this change in you and me? మనలో ఈ నూతన జన్మం యొక్క అనుభవాన్ని ఇతరులు చూస్తున్నారా? I remember telling you last time. గత దినాల్లో మీతో చెప్పినట్టు గుర్తు. You know, when Mahatma Gandhi was thrown out of a train in South Africa. South Africa lo Mahatma Gandhi velthunnatun train lo nunchi ayannu baitiki nettesaru. He stood on the platform with his box in his hand. Ayana pettini cheto pattukuni railway platform meda nunchunadu. And he saw the train going away. Train ellipothundi. Then he made a statement like this. Akkada ayana annadu. He said, if all Christians could live as the Bible, the whole world will become one Christian nation. Okavela Christuvule ganaka Bible nu anusarinchi jeevisthe ప్రపంచం అంతా కూడా ఒక్క క్రైస్తవ దేశముగా మారిపోతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు us? మనకేం జరుగుతుంది? లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ పౌల్. పౌలు జీవితం చూడండి. ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫర్ హిమ్. పౌలు జీవితంలో సమస్తమును నూతనముగా చేయబడ్డాయి. యు నీడ్ టు హావ్ దట్ టైప్ ఆఫ్ చేంజ్. పీపుల్ షుడ్ సీ దట్ చేంజ్. నీలో మార్పు చూసేంతగా అటువంటి మార్పు నీ జీవితంలో కలగాలి. హూ ఈస్ ఎ క్రిస్టియన్? క్రైస్తవులు ఎవరు? They have been become the righteousness of God in Christ Jesus. వారు క్రీస్తు యేసు నందు దేవుని నీతిగా చేయబడిన వారు. 2 Corinthians 5:21. 2 కొరింథీ 5:21. They have become the righteousness of God in Christ Jesus. వారు క్రీస్తు యేసును దేవుని యందు నీతిగా చేయబడిన వారు. But what about you and me? మన పరిస్థితి ఏమిటి? We are living in self righteousness. మనము స్వనీతిలో జీవించేది వారు. We have heard in the morning. ఉదయమే విన్నాం. Oh, we are big. We all started speaking like Lord Jesus. మనమందరం కూడా యేసు ప్రభు మాదిరిగానే మాట్లాడుతున్నాం. Without me you can do nothing. నేను లేకుండా మీరేం చేయలేరు. Lord Jesus said in 15:5 of John. యోహాను సువార్త 15:5 లో ప్రభు పలికిన పలుకది. Today we are all speaking on the same language. మనం కూడా మనం లేకపోతే ఏం జరగదు అంటున్నాం. Without me you can do nothing. నేను లేకపోతే మీరేం చేయలేరు అంటున్నాం. I am that is coming in. మనలో నేను అనేటువంటి స్వభావం వచ్చింది. You know, the growth in Christianity means as you grow you humble yourself.
క్రైస్తవునిగా నువ్వు ఎదుగుతున్నావు అన్నదానికి అర్థం ఏమిటంటే, నీవందరికంటే తక్కువగానిగా ఎంచుకుంటావు. As you are growing, you must humble yourself. నీవు ఎదుగుతున్న కొలది ప్రభువులో నిన్ను నీవు దీనునిగా చేసుకుంటావు. As you know the Lord personally, every day you start reducing yourself. అనుదినము ప్రభుతో కలిసి సన్నిహితంగా నువ్వుంటే నీ జీవితములో తగ్గింపు జీవితం ఉంటుంది. This is what John the Baptist said. అదే బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు. He understood about Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఎరిగినాడు. And he said, he must increase, I must decrease. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గాలి. That attitude should be there in a Christian. ఒక క్రైస్తవునిలో ఇటువంటి వ్యక్తిత్వం ఉండాలి. Let's look into Galatians. గలతీ పత్రిక chapter 2. రెండు. Galatians chapter 2. గలతీ 2 and verse 6. This was written by Paul in AD 56. ఇది అపొస్తలుడైన పౌలు 56వ సంవత్సరంలో రాశారు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు, వారెంతటి వారేనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు అని ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ఇన్ ఏడి 56 పాల్ ఇస్ రైటింగ్ దిస్ లెటర్. క్రీస్తు శకము 56లో ఈ పత్రిక పౌలు రాస్తూ వచ్చారు. అండ్ హి సేస్, ఫర్ దోస్ హు సీమ్ టు బి సంథింగ్ దే ఆర్ నథింగ్ టు మీ. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు, నాకు పట్టింపు లేదు అన్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యొక్క శిష్యులను గురించి ఆయన ఈ మాట పలికాడు. ఐ డోంట్ కేర్ అబౌట్ దేమ్. వారి గురించి నేను పట్టించుకోను. గాడ్ డజంట్ షో పార్షియాలిటీ. దేవుడు నరుని వేషము చూడడు. ఐ డోంట్ కేర్ హూ దే ఆర్. వారు ఎటువంటి వారైనను నాకేమి అన్నాడు. దిస్ వాస్ ఇన్ ఏడి 56. ఇది క్రీస్తు శకం 56లో పౌలు రాశారు. ఇన్ ఏడి 61 క్రీస్తు శకము 61లో హి రోడ్ ఫస్ట్ కొరింథియన్స్. మొదటి కొరింథీ రాస్తూ వచ్చాడు. చాప్టర్ 15 15వ అధ్యాయం అండ్ వర్డ్స్ 9 9వ వచనంలో వాట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే దేర్. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 15:9 చదువు. ఏలైనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను. There he said, I don't care about the apostles. అక్కడేమో అపొస్తలులు ఎవరైతే నాకేంటి అన్నాడు. And 5 years later, 5 సంవత్సరములు గడిచిన తర్వాత, he said, I am least of the apostles. నేను అపొస్తలులందరికంటే తక్కువ వాడును అన్నాడు. He was not living in a self-righteous way. తన స్వనీతిని ఆధారము చేసుకుని పౌలు జీవించట్లేదు. Such a great man of God. గొప్ప దైవజనుడే. He was reducing himself. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. Well, Ephesians 3. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం and verse 8. వచనం. హి రోట్ దిస్ ఇన్ ఏడి 65. ఇది క్రీస్తు శకము 65లో ఆయన రాస్తూ వచ్చాడు. యా, ఎఫెసియన్స్ 3 అండ్ వర్డ్స్ 8. ఎఫెసీ 3:8 చివరిలో ఉంది. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఫస్ట్ హి సేస్, ఐ డోంట్ కేర్ అబౌట్ ది అపోస్టిల్స్. మొట్టమొదటిగా ఆయన అంటూ వచ్చాడు, అపోస్టిల్ని నేను పట్టించుకుని ఉన్నాడు. అండ్ దెన్ హి సేస్, ఐ యామ్ లీస్ట్ ఆఫ్ ది అపోస్టిల్స్. తర్వాత అపోస్టిలందరికంటే తక్కువ వాడను ఉన్నాడు. నౌ హి సేస్, ఐ యామ్ లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్. ఇప్పుడు పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటున్నాడు. వాట్ హ్యాపెండ్ టు పాల్? పౌలుకు ఏం జరుగుతూ వస్తుంది? పాల్ ఇస్ డిక్రీజింగ్ అండ్ ఇస్ ఇంక్రీజింగ్ అదర్స్. ఇతరులను హెచ్చిస్తున్నాడు, తన్ను తాను పౌలు తగ్గించుకుంటున్నాడు. యు హావ్ బికమ్ ద రైచెస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మీరు క్రీస్తు యేసునందు దేవుని మూలముగా క్రీస్తు యేసునందు నీతిగా తీర్చబడిన వారు. అగైన్ ఇన్ ది సేమ్ ఏడి 65, 1 Timothy 1:15. ఇదే సంవత్సరంలో మొదటి తిమోతి 1:15 రాస్తూ వచ్చాడు. వాట్ డస్ పాల్ సే హియర్? ఇక్కడ పౌలు ఏం రాస్తున్నారు? He says, I am chief of all sinners. Populandarilo pradhanudunu unnadu. Where he said, I don't care about the apostles. Then he says, I am least of the apostles. Then he says, I am least of all saints. Now he says, I am chief of all sinners. Ayana prarambhamulo apostulu evarenti nakenti annadu. Rendavadi apostulu andarilo takku vaadunu annadu. Tarvata populandarilo pradhamudunu antunadu. Chiviriga నేనే పాపులందరిలో ప్రథముని అంటున్నాడు. బి కేర్ఫుల్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రైడ్. ఈ ఆత్మ సంబంధమైనటువంటి గర్వం విషయమై జాగ్రత్త. గాడ్ ఇస్ వాచింగ్ యు. దేవుడు చూస్తున్నాడు. హి వాంట్స్ హంబుల్ పీపుల్. దీనులే దేవునికి కావాలి. ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 2 Corinthians 5:21, 2 Corinthians 5:21, వి హావ్ బికమ్ ద రైచెస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం క్రీస్తు యేసునందు దేవుని నీతిగా చేయబడిన వారు. That person is a Christian who humbles himself. తన్ను తాను తగ్గించుకుని వాడే నిజమైన క్రైస్తవుడు. And the fourth one. నాలుగవది. Who is a Christian? క్రైస్తవులనగా ఎవరు? Romans 5:1. Roma 5:1. They are the people who live by faith. విశ్వాసముతో జీవించు వారే. How is our faith life? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? Christianity is not a religion, it is a faith.
క్రైస్తవత్వం ఒక మతము కాదు, విశ్వాసం మాత్రమే. It is only your faith. The word of God says. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. You live a good life. మంచిగా నువ్వు జీవిత విధానం. You live a godly life. భక్తిగా నువ్వు జీవించవచ్చు. And you live a charitable life. నీవు దాన ధర్మాలు కూడా చేయొచ్చు. You live a life that is very pure and holy. చూడడానికి పవిత్రముగాను నెమ్మదిగాను ఉండొచ్చు. All this doesn't please God. ఇవన్నీ కూడా దేవుని సంతోషపరచవు. హెబ్రూస్ 11:6 says. హెబ్రీ పత్రిక 11:6 లో ఉంది. What pleases God is faith. దేవుని సంతోషపరిచేది ఏమనగా విశ్వాసమే. No one can please God without faith. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. Every moment, every step in your life, God is watching your faith life. నీ జీవితపు ప్రతి అడుగును నీ విశ్వాసం ఎలా ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. What is this faith life? ఏమిటి విశ్వాస జీవితం? హౌ మచ్ ఆర్ యు డిపెండింగ్ ఆన్ ద లార్డ్? నీ ప్రభు మీద ఎంత ఆధారపడుతున్నావు? ఆర్ యు డిపెండింగ్ ఆన్ యువర్ స్టడీస్? నీ విద్య మీద ఆధారపడుతున్నావు? ఆర్ యువర్ మనీ? నీ డబ్బు మీద? ఆర్ యువర్ హెల్త్? నీ ఆరోగ్యం మీద? ఆర్ యువర్ ఇన్ఫ్లుయెన్స్? నీ పేరు ప్రఖ్యాతుల మీద? బట్ గాడ్ ఇస్ జస్ట్ వాచింగ్ యు టు వాంట్ యు టు లివ్ బై ఫెయిత్. దేవుడు నిన్ను గమనిస్తున్నది నువ్వు విశ్వాసముతో నిండుకుని జీవిస్తున్నావా లేదా అని. వి హావ్ హర్డ్ సో మచ్ అబౌట్ ఆర్ డియర్ బ్రదర్ బాక్సింగ్ అండ్ హిస్ ఫెయిత్. సహోదరుడు బక్సింగ్ గారి గురించి ఎంతో సాక్ష్యం వింటాము, ఆయన విశ్వాసం గురించి కూడా వింటుంటాం. హి వాస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన గొప్ప దైవజనుడు. హి లివ్డ్ బై ఫెయిత్. ఆయన విశ్వాసముతో జీవించాడు. హి లుక్డ్ అంటు గాడ్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రతి పరిస్థితిలోనూ దేవుని వైపు చూశాడు ఆయన. వాట్ అబౌట్ యు అండ్ మీ? మన పరిస్థితి ఏమిటి? వి ఫస్ట్ లుక్ ఇంటూ అవర్ సరౌండింగ్. చుట్టుపక్కల అన్ని చూస్తుంటాం. వి లుక్ ఇంటూ అవర్ స్ట్రెంగ్త్. మనకి ఎంత బలం ఉందో చూస్తాం. దెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్. అవన్నీ సహాయం చేయకపోతే. బ్రదర్ కైండ్లీ ప్రే ఫర్ మీ. అప్పుడు అంటాము, సహోదరుడా ప్రార్థించండి. బిఫోర్ దాట్ వి డోంట్ థింక్ అబౌట్ ఇట్. దానికంటే ముందు దేవుని గురించి ఆలోచించట్లేదు. వాట్ ఎ పిటీ ఇట్ ఇస్. ఎంత విచారం. హౌ కెన్ యు కాల్ యువర్సెల్ఫ్ ఎ క్రిస్టియన్? నిన్ను నీవు క్రైస్తవునిగా ఎలా పిలుచుకుంటావు? యువర్ ఫేత్ లైఫ్ ఇస్ నాట్ దేర్. నీకు విశ్వాస జీవితమే లేదు. అండ్ యు కాల్ యువర్సెల్ఫ్ ఎ క్రిస్టియన్. నిన్ను నీవు క్రైస్తవునిగా చెప్పుకుంటున్నావు మాత్రమే. ఐ డోంట్ నో టు హూమ్ గాడ్ ఇస్ టాకింగ్ టు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. బట్ లెట్ us examine ourselves. అయితే మనల్ని మనం పరీక్షించుకుందాం. When you look into the life of Abraham. అబ్రహాము జీవితాన్ని చూస్తే. Hebrews 11:8. హెబ్రీ 11:8. God called him. దేవుడు పిలిచాడు. And he was walking. నడుచుకుంటూ వెళ్తున్నాడు. And they asked him, where are you going, Abraham? అబ్రహాము అడిగారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? I don't know where I am going, but I am going. That's it. నేను వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు అన్నాడు. That is to live by faith. విశ్వాసముతో నడుచుట అంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిస్ లైఫ్ వాస్ ఫెయిత్. విశ్వాసముతో ప్రతిదినము నడిచాడు అబ్రహాం. సో దట్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ us టు డిపెండ్. దేవుని మీద ఆధారపడాలనే దేవుడు కోరుతున్నాడు. దట్ ఇస్ వాట్ ద ఓన్లీ థింగ్ ద లార్డ్ లుక్స్ ఎట్ us. మనలో దేవుడు దాన్నే చూస్తున్నాడు. He wants to bail us out in every situation. ప్రతి పరిస్థితి నుంచి మనలను బయటికి తేవాలని ఆయన కోరుతున్నాడు. బట్ ఫస్ట్ థింగ్ ఇస్ వి నీడ్ టు డిపెండ్ ఆన్ హిమ్. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆయన మీద ఆధారపడాలి. హి ఇస్ ఎ వండర్ఫుల్ గాడ్. ఆయన అద్భుతకరుడు. నౌ ఐ విల్ టెల్ యు, ఐ డోంట్ నో వెదర్ యు హర్డ్ దిస్ బిఫోర్. ఇంతకు ముందు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. బై గాడ్స్ గ్రేస్ ఐ హాడ్ గ్రేట్ ప్రివిలేజ్ ఆఫ్ మినిస్టరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. గొప్ప గొప్ప దైవజనులతో కలిసి పరిచయం చేసేటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. Those who have literally personally worked with our dear brother Baksing. సోదరు బక్సింగ్ గారితో కలిసి పరిచయం చేసినటువంటి వారు. సో ఇన్ ద నైట్ వి టు సిట్ డౌన్ అండ్ డిస్కస్ సో మెనీ థింగ్స్ అబౌట్ our dear brother Baksing. సాయంకాల సమయమున తీరిక దొరికినప్పుడు వాళ్ళతో కలిసి బక్సింగ్ గారి గురించి మాట్లాడుకుంటుండేవారు. There was once upon a time. ఒకానొక దినమున. When there was a meeting open air ministry in one village. ఒక గ్రామంలో బహిరంగ సువార్త గుడికి జరిగింది. అండ్ ఇన్ దట్ విలేజ్ ది బ్రదర్ బాక్సింగ్ వాస్ దేర్ అండ్ ఆల్ ది ఎల్డర్స్ వర్ ఆల్సో దేర్ మినిస్టరింగ్ ద వర్డ్ దేర్ ఇన్ దట్ విలేజ్. ఆ గ్రామంలో సహోదరి బాక్సింగ్ గారితో పాటు అనేక మంది పెద్దలు వాళ్ళు కూడా పరిచయం చేస్తూ వచ్చారు. అండ్ దెన్ బ్రదర్ బాక్సింగ్ కాల్డ్ వన్ బ్రదర్. ఒక సహోదరుణ్ణి బక్సింగ్ గారు పిలిచారు. దెన్ హి టోల్డ్ హిమ్ లైక్ దిస్. ఆయనతో అన్నారు, యూ టేక్ ఆల్ అవర్ లగేజ్. ఈ లగేజ్ అంతా తీసుకుని యూ గో టు ద రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కి వెళ్ళు. బై tickets for all of us, 7 tickets. మనందరికి టికెట్లు కొను, 7 టికెట్లు కొనాలి. టు ద నెక్స్ట్ విలేజ్. వచ్చే గ్రామానికి వెళ్ళాలి మనం. అండ్ బికాజ్ వి హావ్ ఎ మినిస్ట్రీ దేర్. ఆ గ్రామములో మనకు తదుపరి పరిచర్య ఉంది. అండ్ వాట్ ఐ హర్డ్ ఇస్ ఇఫ్ బ్రదర్ బాక్సింగ్ టెల్స్ ఎనీథింగ్ నో వన్ క్వశ్చన్స్ హిమ్. నేను విన్నది ఏమిటంటే సోదరు బాక్సింగ్ గారు ఎవరైనా పిలిచి ఏదైనా చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళు ప్రశ్న వేరింకా. సో దిస్ బ్రదర్ విదౌట్ క్వశ్చనింగ్ ఏ ప్రశ్న వేయకుండా సోదరుడు టుక్ ఆల్ దోస్ 7 లగేజెస్. 7 లగేజీలు తీసుకున్నాడు. హి కాల్డ్ ఎ బులక్ కార్ట్. ఒక ఎడ్లబండి పిలిచాడు. అండ్ హి పుట్ ఎవ్రీథింగ్ ఇంటూ దట్ బులక్ కార్ట్. అన్ని కూడా ఎడ్లబండిలో పెట్టుకుంటూ వచ్చాడు. హి టోల్డ్ ద బులక్ కార్ట్ గాయ్. ఆ ఎడ్లబండి వాన్ తోన్నాడు, వి నీడ్ టు గో టు ద రైల్వే స్టేషన్. మనము రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. సో ద బులక్ కార్ట్ ఫెలో సెడ్ ఓకే లెట్ us గో.
కాబట్టి అతడు అంగీకరించాడు, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. యూ మస్ట్ పే మీ 2 రూపీస్, 2 రూపాయలు ఇవ్వాలన్నాడు. దిస్ పర్సన్ హి సెడ్ ఓకే యూ టేక్ మీ దేర్, నువ్వు నన్ను తీసుకువెళ్ళు, నేను ఇస్తాను అన్నాడు ఇతడు. బట్ హి డిడ్ నాట్ హావ్ ఎ సింగిల్ పై ఇన్ హిస్ పాకెట్, అయితే అతని జేబులో 1 రూపాయి కూడా లేదు. హి డిడ్ నో వాట్ టు డు, ఏం చేయాలో తెలియట్లేదు. సో హి థాట్ ఆఫ్ ఎన్ ఐడియా, ఒక ఆలోచన వచ్చింది అతనికి. దట్ ఐడియా వాస్, ఆలోచన ఏంటంటే, హి విల్ మేక్ దిస్ బులకార్ట్ గై గో స్లో, ఈ ఎడ్ల బండి వాడు బండిని నెమ్మదిగా నడుపుతూ వెళ్ళేలా చేయాలి. సో దాట్ వెన్ బ్రదర్ బక్ సింగ్ కమ్స్ దేర్ టు రైల్వే స్టేషన్, ఐ విల్ ఆల్సో రీచ్ అట్ ద సేమ్ టైమ్, సో దే విల్ పర్చేస్ ద టికెట్ అండ్ పే దిస్ గాయ్. వెనకాల బక్ సింగ్ గారు వాళ్ళు బృందం నాకంటే ముందుగా ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ఈ బండి వానికి డబ్బులు ఇచ్చేయచ్చు, టికెట్లు కూడా వాళ్లే కొంటారు కదా అనుకున్నాడు. బట్ దిస్ బుల్లకార్ట్ ఫెలో వాస్ టేకింగ్ దట్ బుల్లకార్ట్ ఇన్ ఎ ఫాస్టర్ పేస్, ఆయన ఈ ఎడ్ల బండి వాడు చాలా వేగంగా తీసుకెళ్లిపోతున్నాడు. సో దిస్ పర్సన్ డిడ్ నో వాట్ టు డు, ఇతనికి ఏం చేయాలో తెలియలేదు. సో హి టోల్డ్ దట్ బుల్లకార్ట్ గాయ్, ఆ ఎడ్ల బండి వానితో అన్నాడు, వాస్ గో స్లో, నెమ్మదిగా వెళ్ళు. దేర్ ఆర్ ఫ్రెజైల్ థింగ్స్ ఇన్ దిస్ బ్యాగ్, ఈ పెట్టెలో పగిలిపోయి ఉన్నాయి. దేర్ ఆర్ ఓన్లీ క్లోత్స్ ఇన్ ఇట్, అందులో బట్టలే ఉన్నాయి. సో హి సేడ్ దేర్ ఆర్ సమ్ ఫ్రెజైల్ థింగ్స్, దే విల్ బ్రేక్, పగిలిపోయి ఉన్నాయి, జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకెళ్ళు. సో యూ నీడ్ టు గో స్లో, నెమ్మదిగానే వెళ్ళాలి. ఇన్ స్పైట్ ఆఫ్ టేకింగ్ ఇట్ సో స్లో, హీ ల్యాండెడ్ అప్ బిఫోర్ ద ట్రూప్ కుడ్ కమ్ టు ద రైల్వే స్టేషన్. ఈ నెమ్మదిగా తీసుకెళ్ళినప్పటికీ బక్సింగ్ గారు బృందం రాక మునిపే ఇది ఎడ్ల బండి వెళ్ళిపోయింది, చేరిపోయాడు ఇతడు. అండ్ దెన్ హి సెడ్ ఓకే బ్రదర్ గివ్ మై 2 రూపీస్, అప్పుడు ఎడ్ల బండి వారు అన్నాడు, నా 2 రూపాయలు నాకు ఇచ్చే. హి పుట్ హిస్ హ్యాండ్ ఇన్ దిస్ పాకెట్, హి నోస్ దేర్ ఇస్ నో మనీ, అతనిలో ఒక పైసా లేదు జేబులో, చూసుకుంటున్నాడు. హి పుట్ హిస్ హ్యాండ్ హియర్, హి పుట్ హిస్ హ్యాండ్ హియర్ బ్యాక్ పాకెట్ ఫ్రంట్ పాకెట్, నాట్ ఎ సింగిల్ పెన్నీ, అన్ని జేబులో చేతులు పెట్టాడు గానీ ఒక్క పైసా కూడా ఒక్క జేబులో కనబడలేదు. దెన్ హి సెడ్ ఓకే వెయిట్ లెట్ మీ ఫస్ట్ టేక్ ద లగేజ్ అండ్ దెన్ ఐ విల్ గివ్ యు, తర్వాత అన్నాడు మొత్తం ఈ లగేజ్ స్టేషన్ లో పెట్టి అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. హి టుక్ 2 బ్యాగ్స్, 2 పెట్టెలు తీసుకున్నాడు. హి వెంట్ స్లోలీ వాకింగ్ టు ద గేట్, నెమ్మదిగా గేట్ వరకు వెళ్లి, అండ్ హి కెప్ట్ ఇట్ దేర్, వాట్ అక్కడ పెట్టాడు. హి థాట్ లెట్ మీ డిలే దిస్ ప్రాసెస్ సో దట్ దే విల్ కమ్, అనుకున్నాడు ఈ నెమ్మదిగా పెట్టెలు పెట్టే సమయాన్ని వ్యర్థం చేస్తే అది వచ్చేస్తారు కదా. హి టర్న్డ్ అరౌండ్, వెనక్కి తిరిగేసరికి బుల్లకార్ట్ ఫెలో బాట్ 4 బ్యాగ్స్, ఆ ఎడ్ల బండి వాడు 4 పెట్టెలు ఒకేసారి తీసుకొచ్చి పెట్టేశాడు. హి సెడ్ హియర్ బి కేర్ఫుల్, దేర్ ఆర్ ఫ్రెజైల్ థింగ్స్ ఇన్ ఇట్, యు కెనాట్ డు ఇట్ లైక్ దిస్, నువ్వు అలా తెచ్చేయకూడదు, అందులో పగిలిపోయి ఉన్నాయి, నువ్వు ఎందుకు అంత తొందరపడుతున్నావు. సో హి కెప్ట్ దెం దేర్, వాటిని అక్కడ పెట్టేశాడు. హి టుక్ ఫర్ వెంట్ ఫర్ ద లాస్ట్ బ్యాగ్, చివరి బ్యాగ్ వెళ్ళాడు. హి టుక్ దట్ బ్యాగ్, ఆ బ్యాగ్ తీసుకున్నాడు, కెప్ట్ ఇట్ డౌన్, పెట్టేశాడు. అగైన్ స్టార్టెడ్ సర్చింగ్, తర్వాత ఇంకా ఆలోచిస్తున్నాడు. నో మనీ ఇన్ హిస్ పాకెట్, తన జేబులో ఒక పైసా లేదు. హి పుట్ హిస్ హ్యాండ్ హియర్ దేర్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల చూసుకున్నాడు. దెన్ సడన్లీ వన్ పర్సన్ కేమ్, వెంటనే ఒక ఆయన వచ్చాడు. ఎవరు? హి సెడ్ ఆర్ యు ఫ్రమ్ బ్రదర్ బక్ సింగ్స్ ట్రూప్, మీరు సహోదరుడు బక్సింగ్ గారి బృందానికి చెందినవారా? సెడ్ yes brother, yes brother, అవునండి అన్నాడు. ఓకే, హియర్ ఆర్ ద 7 టికెట్స్ ఫర్ ద నెక్స్ట్ స్టేషన్, దట్ ఇస్ అవర్ విలేజ్, యు షో యువర్ కమింగ్ దేర్, మీరు వచ్చే గ్రామం మా దగ్గరికి మీరు పరిచయకు వస్తున్నారు, ఇగో 7 టికెట్లు తీసుకోండి. అండ్ దెన్ హి సెడ్ హౌ మచ్ డు వి పే హిమ్, ఈ ఎడ్ల బండి వానికి ఎంత ఇవ్వాలి డబ్బులు? 2 రూపీస్, 2 రూపాయలు ఇవ్వాలి. సో హి టుక్ అవుట్ 2 రూపీస్ అండ్ గేవ్ ఇట్, ఆ వచ్చిన ఆయన 2 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చేశాడు. దిస్ పర్సన్ వాస్ రిలాక్స్డ్, అమ్మాయి అనుకున్నాడు, ఇట్స్ ఓవర్, అయిపోయింది. సో బ్రదర్ బక్ సింగ్ అండ్ ఆల్ ది అదర్ ట్రూప్ కేమ్, తర్వాత సోదరు బక్ సింగ్ గారు ఆయనతో పాటు అనేక మంది వచ్చారు. దెన్ బ్రదర్ బక్ సింగ్ కాల్ దిస్ పర్సన్ అసైడ్, అప్పుడు ఈయనను సోదరు బక్ సింగ్ గారు పక్కకి తీసుకెళ్లి, హి పుట్ హిస్ ఆర్మ్ అరౌండ్ హిమ్, ఆయన భుజం మీద చేయి వేసి, అండ్ హి ఆస్క్డ్ హిమ్ లైక్ దిస్, ఆయన అడిగారు, డిడ్ గాడ్ హెల్ప్ యు, దేవుడు నీకు సహాయపడినా? దట్ మీన్స్ బ్రదర్ బక్ సింగ్ న్యూ హి డిడ్ నాట్ హావ్ ఎనీ మనీ. దీని అర్థం ఏంటంటే సహోదరు బక్ సింగ్ గారికి తెలుసు ఈయన దగ్గర ఒక్క పైసా కూడా లేదు అని. బట్ హి సెడ్ డిడ్ గాడ్ హెల్ప్ యు, అయితే అడిగాడు దేవుడు నీకు సహాయపడినా? దట్ ఇస్ వాట్ లివింగ్ బై ఫెయిత్, విశ్వాసముతో జీవించడం అంటే ఇదే. యు నో దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ us టు, హి విల్ డు ఎనీథింగ్ బట్ వి నీడ్ టు లివ్ బై ఫెయిత్. దేవుడు మన కొరకు దేన్నైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు, అయితే మనం విశ్వాసముతో జీవించాలి అంతే. సో హూ ఇస్ ఎ క్రిస్టియన్, కాబట్టి క్రైస్తవుడు అనగా ఎవరు? ఎ పర్సన్ హూ లివ్స్ బై ఫెయిత్, విశ్వాసముతో నడుచువాడే క్రైస్తవుడు. హూ ఇస్ ఎ క్రిస్టియన్, క్రైస్తవులు ఎవరు? 5th 1, ఐదవది, Romans 6:23, Roma 6:23, హి ఇస్ ఎ పర్సన్ హూ రిసీవ్డ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను వరమును పొందినవాడే క్రైస్తవుడు. దిస్ ఇస్ ఎ పర్సన్ హూ రిపెంటెడ్, పశ్చాత్తాపపడిన వాడు. దిస్ ఇస్ ఎ పర్సన్ హూ సెడ్ yes టు లార్డ్ జీసస్, ప్రభువును అవును అని అంగీకరించిన వాడే. వెన్ యు లుక్ ఇంటూ 2 Acts chapter 2, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, విల్ రీడ్ ద 37 అండ్ 38 వర్స్, 37-38 వచనాలు. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం చెప్తుంది, యు నో దేర్ వర్ 3000 పీపుల్ హూ హర్డ్ ద మెసేజ్ ఫ్రమ్ పీటర్, పేతురు నుంచి 3000 మంది సువార్త వాక్యం విన్నారు. అండ్ దెన్ దే కేమ్ టు పీటర్ అండ్ సెడ్ వి అండర్స్టాండ్, నౌ వాట్ షుడ్ వి డు నౌ, వాళ్ళకి సువార్త అర్థమైన తర్వాత వచ్చి అడిగింది ఇప్పుడు మేము ఏం చేయాలి. దెన్ పీటర్ సెడ్ రిపెంట్ అండ్ బి బాప్టైజ్డ్, పేతురు అన్నాడు మీరు మారు మనసు పొంది బాప్తిజమములో సాక్ష్యం ఇవ్వండి. సో దే వర్ విల్లింగ్ టు రిసీవ్, కాబట్టి వారు
స్వీకరించడానికి సిద్ధపడిన వారు. They were willing to receive Lord Jesus. ప్రభువును స్వీకరించడానికి సిద్ధపడిన వారు. They were willing to receive that word. ఆ వాక్యమును అంగీకరించడానికి సిద్ధపడిన వారు. They were willing to receive salvation. రక్షణను అంగీకరించడానికి సిద్ధపడిన వారే. I don't know how many are there without salvation here. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎందరు రక్షణ లేకుండా ఇంకా కూర్చున్నారో నాకు తెలియదు. It is the first step for your successful life. నీ జీవితములో విజయానికి మొట్టమొదటి మెట్టు రక్షణ. That is the purpose of Lord Jesus Christ coming down onto this earth and dying for us on the cross. మన కొరకే యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చి కలవరి శిలువలో తన ప్రాణం పెట్టింది ఈ రక్షణ ఇవ్వడానికి. How much he suffered on the cross. శిలువ మీద ఎంతగా ఆయన శ్రమపడుతూ వచ్చారు. He bled, he died, he was buried and he rose again. ఆయన రక్తము చిందించారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. Only for you and me. ఇది మన కొరకే. What a wonderful God he is. ఎంత అద్భుతకరుడు ఆయన. You know, when you look at Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. And verse 21 says. 21వ వచనం. His name shall be called Jesus and he will save his people from their sin. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. You understand that word? ఈ వాక్యము నీకు అర్థమైందా? He will save his people. తన ప్రజలను ఆయన రక్షిస్తాడు. You are his people. నీవే తన ప్రజలు. You are his creation. నీవే ఆయన సృష్టి. He wants you. నీవు ఆయన కావాలి. But you need to receive it. అయితే దీన్ని స్వీకరించాలి. As I was telling you before, our God does not force himself into your life. మునుపు చెప్పినట్లుగా దేవుడు ఎవరిని కూడా బలవంత పెట్టడు. హీ విల్ నెవర్ ఫోర్స్ యు. ఎవరిని బలవంత పెట్టడు. హీ గివ్స్ ఇట్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఇస్ టు చూస్ ఫర్ యువర్ సెల్ఫ్. మానవునికి దేవుడు ఇచ్చిన బహుమానము నీకేం కావాలో నువ్వే కోరుకోవచ్చు. Deuteronomy 30 and verse 19. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. He said, I have kept before you life and death, blessing and curse. Choose life that you and your descendants may live. నీ ముందు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఉంచి ఉన్నాను. నీవును నీ సంతతి వారు జీవించినట్లు జీవమును కోరుకునుము అని దేవుడు చెప్తున్నాడు. హౌ లాంగ్ విల్ యు సే నో టు హిమ్. నీవు ఇంకెంత కాలం దేవునికి వద్దంటావు? హౌ లాంగ్ విల్ యు సే నో లార్డ్ ఐ డోంట్ నీడ్ యు నౌ. ప్రభువా నీవు నాకు వద్దని ఇంకెంత కాలం దూరం అవుతావు? యు డోంట్ నో వెన్ యువర్ వెన్ డెత్ ఇస్ గోయింగ్ టు స్టింగ్ యు. ఎప్పుడు మరణం నిన్ను మింగివేస్తుందో నీకు తెలియదే. యు డోంట్ నో వెన్ యువర్ లైఫ్ విల్ ఎండ్. నీ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో నీకు తెలియదు. ఇమాజిన్ ఎ సిట్యుయేషన్, ఇఫ్ ఇట్ ఎండ్స్ ఇన్ అనదర్ 1 అవర్ వేర్ విల్ యు గో. ఒకసారి ఊహించు, గంట తర్వాత నువ్వు ప్రాణం విడిచిపెడితే నువ్వు ఎక్కడ ఉంటావు? డెత్ ఇస్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. మరణము దేవుణ్ణి సంధించే ఆ గేట్ వంటిది. అండ్ దెన్ యు స్టాండ్ ఇన్ జడ్జ్మెంట్. తర్వాత తీర్పులోనికి వచ్చేస్తావు. హౌ లాంగ్ విల్ యూ సే నో టు హిమ్. ఇంకెంత కాలము దేవుడు వద్దంటూ దూరం అవుతావు? యెస్టర్డే మై బ్రదర్ ఇన్ లా ఎక్స్పైర్డ్. నిన్నటి దినమున సహోదరుని బావగారు చనిపోయారు. ఐ వాస్ టాకింగ్ టు ద డాక్టర్. డాక్టర్ తో మాట్లాడుతున్నాను. డాక్టర్, కెన్ యు టెల్ మీ విల్ లివ్ ఫర్ 1 వీక్ ఆర్ 1 మంత్ ఆర్ 1 ఇయర్. అతడు ఒక వారం గాని, నెల గాని, ఒక సంవత్సరం గాని జీవించే అవకాశం ఉందా? ద డాక్టర్ సెడ్ నో, ఐ కెనాట్ టెల్ యూ ఎనీథింగ్. డాక్టర్ గారు అన్నారు, నేను చెప్పలేను, ఏమి ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేను. సాటర్డే ద చర్చ్ వాస్ ప్రేయింగ్ ఫర్ దిస్ పర్సన్. నిన్నటి దినమున ఉపవాస ప్రార్థనలో ఆయన గురించి ప్రార్థించారు కూడా. ఐ వాస్ ఆస్కింగ్ ద డాక్టర్. డాక్టర్ నేను అడుగుతూ వచ్చాను, డాక్టర్ ఇస్ ఇట్ 48 అవర్స్? 48 గంటల? ఇస్ ఇట్ 24 అవర్స్? లేక 24 గంటల? ఆర్ ఇస్ ఇట్ 1 మంత్? ఒక నెల? హౌ లాంగ్ విల్ హి లివ్? ఎంత కాలము బ్రతకగలడు? హి సెడ్ ఐ యామ్ సారీ, ఐ కెనాట్ టెల్ యు. డాక్టర్ అన్నాడు, నేను చెప్పలేను దాన్ని. అండ్ హి డైడ్ లాస్ట్ యెస్టర్డే ఇన్ ద మార్నింగ్ అట్ 3 o'clock. నిన్నటి ఉదయం 3 గంటలు చనిపోయినాడు. డెత్ డస్ నాట్ ఇన్ఫార్మ్ యు అండ్ కమ్. మరణము నీకు ముందుగా చెప్పి రాదు. వేర్ విల్ యు గో ఇఫ్ యు డై టుడే? ఒకవేళ ఈ రోజు నువ్వు ప్రాణం విడిచిపెడితే నీ పయనం ఎక్కడికి? విల్ యు రీచ్ యువర్ హౌస్ టుడే సేఫ్లీ ఆఫ్టర్ దిస్ చర్చ్? ఈ కుడికైన తర్వాత నీ ఇంటికి క్షేమముగా వెళ్తాను అనేటువంటి నిశ్చయత నీకుందా? ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ యూ, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ అండ్ వార్న్ యూ దట్ దేర్ ఇస్ అ వే ఫర్ యువర్ లైఫ్. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఇవి చెప్పట్లేదు, కానీ మీ జీవితానికి ఒక మార్గాన్ని చూపించడానికి చెప్తున్నాను. ఐ యామ్ షోయింగ్ యు ద వే ఫర్ ఎ బ్లెస్డ్ లైఫ్. ధన్యకరమైనటువంటి జీవితానికి మార్గము నేను చూపిస్తున్నాను. ఇటర్నిటీ టు ఇటర్నిటీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు దేవునితో. This is this life that we live on this earth. భూమి మీద మనం జీవిస్తున్నటువంటి జీవితము. You know, there is one wonderful song in the English chorus book. It says, just as I am. ఇంగ్లీష్ పాటల పుస్తకంలో జస్ట్ యాజ్ ఐ యామ్ అనేటువంటి పాట ఉంది. ఇన్ దట్ దేర్ ఇస్ అ వండర్ఫుల్ వర్స్. అందులో ఒక చరణం ఉంది. ఇట్ సేస్, హియర్ ఫర్ ఎ సీజన్ దెన్ ఎ బావ్ ఓ లాంప్ ఆఫ్ గాడ్ ఐ కమ్ హియర్ ఫర్ ఎ సీజన్ ఓన్లీ. ఇక్కడ
కొంతకాలం ఉండడానికి వచ్చావు. యు హావ్ 4 సీజన్స్ ఇన్ ఎ ఇయర్. సంవత్సరానికి 4 ఋతువులు ఉంటాయి. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి ఆన్ దిస్ ఎర్త్ ఓన్లీ ఫర్ వన్ సీజన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద సీజన్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఎటర్నిటీ విత్ ద లార్డ్. భూమి మీద కొద్ది కాలం మాత్రమే ఉంటావు, నిత్యత్వములో దేవునితో ఉండడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు. హూ ఇస్ ద క్రిస్టియన్? కాబట్టి క్రైస్తవుడనగా ఎవరు? ఎ పర్సన్ హస్ రిసీవ్డ్ ద గిఫ్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ దట్ ఇస్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి వరము, రక్షణను స్వీకరించిన వారే క్రైస్తవులు. డోంట్ సే నో టు సాల్వేషన్. రక్షణ నాకు వద్దు అని నువ్వు చెప్పవచ్చు. ఇట్ ఇస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఉచితముగా ఇవ్వబడుతున్నటువంటి కృపావరం ఇది. హూ ఈస్ ఎ క్రిస్టియన్? క్రైస్తవులు ఎవరు? ద సిక్స్త్ వన్, ఆరవది, ది క్రిస్టియన్స్ ఆర్ ద పీపుల్ హూ హావ్ బీన్ బాప్టైజ్డ్ ఇంటు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలోనికి బాప్తిజం ద్వారా జత చేయబడిన వారే క్రైస్తవులు. యు హావ్ బీన్ బాట్ ఇంటు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరంలోనికి తేబడిన వాడు. వాట్ ఎన్ ఆనర్ ఇట్ ఇస్. ఎంత గొప్ప ఘనత ఇది. యు నో యు ఆర్ సమ్వేర్ అవుట్ సైడ్, యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వు ఎక్కడో బయట ఉన్నావు, తిరిగి జన్మించావు. అండ్ నౌ ద లార్డ్ హస్ బాట్ యు ఇంటు ద చర్చ్. దేవుడు నిన్ను సంఘములో జత చేశాడు. హిస్ పుట్ యు, యాడెడ్ యు టు ద చర్చ్. సంఘములో నిన్ను జత చేశాడు ఆయన. ఓ వాట్ ఎన్ ఆనర్ ఇట్ ఇస్. ఎంత గొప్ప ఘనత ఇది. ఓ ఆల్ ఆఫ్ us have been what called bought into this church Carmel. కర్మేలు ప్రార్థన మందిరం అనేటువంటి క్రీస్తు శరీరములోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఇంటు ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరములోనికి. దట్ ఇస్ వాట్ వి డు వెన్ వి లే అవర్ హ్యాండ్స్ ఆన్ ద బాప్టిజం డే అండ్ ప్రే ఫర్ దోస్ హూ ఆర్ బాప్టైజ్డ్. బాప్టిజం తీసుకున్న వారికి హస్త నిక్షేపణ చేస్తున్నటువంటి సమయములో మనం చేసేది అదే. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరం. This is to strengthen us every day. ఇది అనుదినము మనలను బలపరచడానికి. This is to grow together. మనమందరూ కలిసి ప్రభువులో ఎదగడానికి. If we are left out without a church, I'm telling you, we will perish or get back into the world once again. ఒకవేళ సంఘములో జత్చేయబడకుండా బయటే తిరుగుతూ ఉంటే మనం తప్పక లోకములో కలిసిపోయి నాశనం వైపు వెళ్ళిపోతాం. We will all be leading a backslidden life. వెనకబడేటువంటి జీవితం జీవిస్తుంటాం. బికాస్ దిస్ వరల్డ్ ఇస్ ఎ వెరీ అట్రాక్టివ్ ప్లేస్. ఎందుకనగా ఈ లోకం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అండ్ ద ఈవిల్ వన్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. దుష్టుడైనటువంటి సాతానుడు నిన్ను పట్టుకోవడానికి ఉన్నాడు. హిస్ లూరింగ్ యు, హిస్ పుల్లింగ్ యు బ్యాక్ ఇంటు ద వరల్డ్. లోకములోనికి తిరిగి లాగేయాలని చూస్తున్నాడు. హూ ఇస్ ఎ క్రిస్టియన్? క్రైస్తవుడనగా ఎవరు? ఎ క్రిస్టియన్ హూ ఇస్ బాప్టైజ్డ్ ఇంటు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరములోనికి బాప్తిజం ద్వారా జత చేయబడిన వాడే నిజమైన క్రైస్తవు. హెబ్రూస్ 10, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం వర్స్ 25, 25. The word of God says, not forsaking the assemblies of ourselves together, as in the manner of some, but exhorting one another, so much the more as you see the day approaching. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిట మానక ఒకరినొకరు హెచ్చరించు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. To keep us warm with the Lord and His word. దేవుని యొక్క వాక్యముతోను ఆయనతోను మనము కలిసి వెచ్చగా ఉన్నట్లు. ఫర్ దట్ రీజన్ హి హస్ గివెన్ దిస్ చర్చ్. అందుకొరకే దేవుడు సంఘమును మనకిచ్చాడు. అండ్ ఎవ్రీ డే దేర్ ఇస్ సమ్ గ్యాదరింగ్, సమ్ మీటింగ్ ఆర్ ది అదర్. ప్రతి దినము కూడా ఏదో ఒక కూడిక, సహవాసము మందిరంలో ఉంటుంది. సో దట్ వి మే నాట్ లూజ్ ఎనీథింగ్ ఆన్ ద లార్డ్. ప్రభువు నందు మనకు దొరికేవి దేన్ని కూడా మనం కోల్పోకూడనట్టు. ఓ వి హావ్ ఎ వెనస్డే మీటింగ్, యు హావ్ ఎ థర్స్డే మీటింగ్, సండే స్కూల్ టీచర్స్ మీటింగ్, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ మీటింగ్స్ ఎవ్రీ వీక్. ప్రతి వారము ప్రతి రోజు కూడా బుధవారపు కూడిక, గురువారము సండే స్కూల్ టీచర్స్ కూడిక, ఇట్లా అన్ని ఉంటున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ us are Sunday Christians. మనలో అనేకులము ఆదివార క్రైస్తవులు ఉంటాం. ఇట్స్ ఎ పిటీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది ఎంతో విచారకరం. గాడ్ హస్ గివెన్ us this privilege. దేవుడు ఈ ఆధిక్యత మనకి ఇచ్చాడు. యు నో వెన్ యు రీడ్ ద 38th వర్స్ ఆఫ్ హీబ్రూస్ 10, హెబ్రీ పత్రిక 10:38, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, నౌ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, బట్ ఇఫ్ ఎనీవన్ డ్రాస్ బ్యాక్ మై సోల్ హాస్ నో ప్లెజర్ ఇన్ హి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమురుముగా జీవించిన గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. When you look at the last line, don't withdraw yourself from the fellowship of God. దేవుని యొక్క సహవాసం నుంచి నీవు దూరం అయిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. This is the body of Christ. ఇది క్రీస్తు యొక్క శరీరమై ఉంది. And everyone sitting down here should get into the presence of God whenever you can. నీవు ఎప్పుడు కావాల్సినప్పటికీ ఏ సమయంలో అయినా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళవచ్చు. Now we understand this world is what we call very attractive, and this world has got so many responsibilities that we need to give through because of our job. We neglect the church. Manaku udyoga richa, vyapara richa, anekamainatundi baadhyathulu untayi, lokakarshanalu untayi, avaatannitini pattukunnadu dwara sanghamunaku raavadanni nirlakshyam chestunnam.
God does not have any pleasure on those people who move out or forsake. Yavaraithe samajamuga kooduta vidichipettaro maanutaro ati vaari vishayamai prabhuunku enta maatramu santosham ledu. Who is a Christian? Christuvudanga evaru? 1 John chapter 3 and verse 2. Modati Yohanu 3:2. He is the son of God. Devuni kumaruduga cheyabadinavadu. What a privilege and honor it is. Enta goppa aadikyata ganatidi. You are being called the children of God. Devuni pillaluga పిలువబడటమనేటువంటి ఆధిక్యత. దట్ ఈస్ ద ప్రివిలేజ్ గాడ్ హస్ గివెన్ us. దేవుడి ఆధిక్యత మనకిచ్చాడు. యు నో వెన్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనము దేవుని పిల్లలముగా ఉన్నాము గనుక, దెన్ హౌ ఆర్ వి సపోజ్డ్ టు బిహేవ్, మనము ఎలా ఉండాలి ఇక్కడ, హౌ షుడ్ అవర్ లైఫ్ బి, మన జీవితాలు ఎలా ఉండాలి, వెన్ పీపుల్ లుక్ ఎట్ us, మనల్ని ఎవరైనా చూసినప్పుడు, డు దే సే yes this person belongs to God, మనల్ని చూసిన వారు ఇతడు దేవుని బిడ్డ అని చెప్పగలుగుతున్నారా, ఆర్ వి ట్రైయింగ్ టు ఓవర్కమ్, ఆర్ వి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ వరల్డ్ ద ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్, లోకమును అందులో ఉన్నటువంటి ఆశలను జయించినటువంటి జీవితములో దేవుని పిల్లలంగా ఉన్నామా, దట్ ఇస్ హౌ వెన్ యు ఓవర్కమర్ కెన్ బి ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, జయించితేనే దేవుని పిల్లలముగా అవుతున్నాం. రెవల్యూషన్ 3:21 సేస్, ప్రకటన గ్రంథం 3:21, 3:21 రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 3:21, టు హిమ్ హూ ఓవర్కమ్స్ ఐ విల్ గ్రాంట్ టు సిట్ విత్ మీ ఆన్ మై థ్రోన్ యాజ్ ఐ ఆల్సో ఓవర్కేమ్ అండ్ సాట్ డౌన్ విత్ మై ఫాదర్ ఆన్ హిస్ థ్రోన్. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చెదను. సో లెట్ us have this overcoming life. కాబట్టి జయించే జీవితాలు మనమందరం కలిగి ఉండాలి. దట్ మీన్స్ లెట్ us not love this world. దీని అర్థం ఏమిటంటే లోకమును ఎంత మాత్రము ప్రేమించినటువంటి జీవితమే జయించే జీవితం. Let us not fall for the pleasures of the world. లోక సంబంధమైనటువంటి సుఖభోగాలకు లోనగపోటమే జయించటం. Especially youngsters who are here. ప్రాముఖ్యంగా ఉన్నటువంటి అవనస్తులు, బి కేర్ఫుల్, ద ఈవిల్ వన్ ఇస్ జస్ట్ లింగరింగ్ బిసైడ్ యు. దుష్టుడు, సాతానుడు, అపవాది మీ చుట్టుపక్కలే తిరుగుతుంటాడు. హీ వాంట్స్ టు డివోర్ యు, హీ వాంట్స్ టు కిల్ యు. అతడు నిన్ను చంపి మృంగి వేయాలని చూస్తున్నాడు. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనము దేవుని పిల్లలము. వి హావ్ ఎ స్టేటస్ టు మెయింటైన్, మనము అటువంటి హుందాను కనపరచు వారు ఉండాలి. సో లెట్ us not fall into the and become a prey to this evil one. ఈ దుష్టునికి ఎంత మాత్రము మనము ఆహారముగా కారాదు. Who is a Christian? క్రైస్తవుడనగా ఎవరు? 2 కొరింథీయన్స్ 2వ కొరింథి chapter 5 5 verse 20. 20వ వచనం. He is an ambassador of God. అతడు దేవునికి రాయబారి. He's an ambassador for Christ. క్రీస్తుకు రాయబారి అంటే what does this ambassador mean? ఈ రాయబారి అంటే అర్థం ఏంటి? Those who are coming for the Bible study, బైబిల్ పఠనంకి వచ్చేవారు, they would be knowing what it is. ఈ రాయబారి అంటే ఏంటో అర్థమై ఉంటుంది వాడికి, because the meditation is going on those lines. ఎందుకనగా బైబిల్ పఠనం అంతా కూడా ఈ అంశం మీద వెళ్తుంది. You know, when you go to 1 Peter chapter 2 and verse 12, మొదటి పేతురు 2:12 లో ఉంది, let your conduct be honorable amongst the Gentiles, so when they see your good works that they will worship and glorify your God. అన్య జనులు మీ సత్ప్రవర్తన చూసినప్పుడు వారు పరలోకమందు దేవుని మహిమపరచునట్లు మీ క్రియలు అలా ఉండాలి అనుంది. As an ambassador of Christ, క్రీస్తుకు రాయబారులమైండి. As you carry the name of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నామమును పట్టుకుని వెళ్తున్నాము మనం. And when you are walking on the road with the name and the tag of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి నామమును ధ్వజముగా ఎత్తుకుని మనం వెళ్తున్నాము. Your conduct should be honorable amongst the Gentiles. నీ యొక్క ప్రవర్తన అన్య జనుల మధ్య అది ఘనపరిచేదిగా ఉండాలి. The word of God says in Philippians chapter 2 and verse 15. ఫిలిప్పీ 2:15. You should lead a blameless life. నిందారహితమైనటువంటి జీవితములు ఉండాలి. You must shine as stars. నీవు ఆకాశ నక్షత్రం వలె తేజరిల్లాలి. That should be our life. మన జీవితాలు అలా ఉండాలి. That is what the word of God says. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. So how is our life? కాబట్టి మన జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? How is our conduct? మన ప్రవర్తన ఎలా ఉంది? Weekly 3 hours we are so pious, so holy when we sit down in the church. సంఘములో వారానికి 3 గంటలు ఇలా కూర్చున్నప్పుడు భక్తి పరులుగాను మనం ఏదో దేవునికి చేయనటువంటి వారంగా కనబరుస్తాం. We don't look at others, we just have a smiling face, mild face, as if we are totally pious, disciplined Christian people. ఎంతో భక్తి కలిగినటువంటి, భక్తి మర్యాదలు కలిగినటువంటి క్రైస్తవుని వలె ఎవరి వైపు చూడరు. ముఖం ఏదో నెమ్మదిగా సమాధానంతో చిరునవ్వుతో పెడతారు. 1 o'clock gates are open, we are out, then we should see our life. 1 గంటకు
వెళ్ళిపోతాం చర్చ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ముఖం వేరే ఉంటుంది. Whenever you want to give a testimony about yourself, నీ గురించి ఎప్పుడైనా నువ్వు సాక్ష్యము చెప్పాలి అంటే, you must ask your neighbor to speak about you. మనం ప్రక్క నుండి మనతో ఉంటున్నటువంటి వారిని మన గురించి చెప్పమని చెప్పాలి. You ask your neighbor, I might give my testimony to this church. మన పొరుగు వానికి చెప్పాలి, నా సాక్ష్యం నువ్వు చెప్పు బాబు అని. They know much better about us. ఎందుకంటే మన గురించి మనకంటే మన గురించి అతనికి ఎక్కువ తెలుసు. Because we have the best of things that we have done. మనం చేసినవన్నీ గొప్ప గొప్పవన్నీ గుర్తుపెట్టుకుంటాం. We were discussing about this testimony. సాక్ష్యముల గురించి మాట్లాడుతుంటాం. When we were discussing about testimony, everything has become culty testimony now. ఇప్పుడు సాక్ష్యములన్నీ కూడా కల్తీ అయిపోయినాయి. Added a lot of things which have not been done also. అసలు లేని అన్ని కూడా చెప్పి సాక్ష్యంగా చెప్తున్నారు. It's a pity. అది విచారం. Your conduct should be honorable amongst the Gentiles. అన్య జనుల మధ్య నీ ప్రవర్తన దేవుణ్ణి మహిమపరిచేది ఉండాలి. People are watching. ప్రజలందరూ చూస్తున్నారు. You know, if anything goes wrong or anything wrong you do, ఏదైనా తప్పు చేస్తే అది నువ్వు చేస్తే, యు నో వాట్ ద పబ్లిక్ విల్ సే, బయట అన్య జనులు ఏమంటారు, బీయింగ్ ఎ క్రిస్టియన్ యు హావ్ డన్ దిస్, క్రైస్తవుడు అయ్యిండి నువ్వు ఇలా చేసావు, బీయింగ్ ఎ క్రిస్టియన్ యు హావ్ డన్ దిస్, నీవు క్రైస్తవుడు వేనే ఇలా చేసావు, వాట్ డస్ దట్ మీన్, దీని అర్థం ఏంటి, ది వరల్డ్ హస్ గాట్ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ క్రిస్టియన్స్, లోకులందరికీ కూడా క్రైస్తవులు ఉన్నతమైనటువంటి ప్రమాణాల్లో ఉండాలి అని కోరుతుంటారు. యు గెట్ కాట్ అండ్ ద పోలీస్ క్యాచెస్ యు, హి విల్ టెల్ యు ద సేమ్ థింగ్, హి సేస్ బీయింగ్ ఎ క్రిస్టియన్ యు హావ్ డన్ దిస, నువ్వు తప్పు చేసినప్పుడు ఒకవేళ పోలీసులు పట్టుకున్నా వాళ్ళు కూడా అదే అంటారు, నువ్వు క్రైస్తవుడు కదా ఇలా చేసావు. అండ్ whenever you read the papers, anything against a Christian who has done wrong, Christian will be in a bold name. చూడండి, క్రైస్తవుల గురించి ఏదైనా పేపర్లో రాసినప్పుడు, వాళ్ళు తప్పు చేశారని రాసినప్పుడు, ఈ క్రైస్తవుడు అనేటువంటి పేరును చాలా ముద్దక్షరాలు వేస్తారు. Because these people expect very high things from you and me. కాబట్టి ప్రజలు మన నుంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కోరుతుంటారు. So be careful. కాబట్టి జాగ్రత్త. Because any wrong you do, it reflects on Lord Jesus Christ. నీవు ఏ తప్పు చేసినా దాని యొక్క పరిస్థితి ప్రభువునకు అవమానకరమైపోతుంది. Oh, he is a Christian, he has done it. ఇదిగోండి, ఈయన క్రైస్తవుడు ఇలా చేశాడు. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ బిహేవియర్, యువర్ కాండక్ట్ రిఫ్లెక్ట్స్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ ప్రవర్తన నడత ప్రభువునకు అవమానం తెచ్చేదిగా ఉంటుంది. అండ్ వెన్ వి డు ఎనీథింగ్ రాంగ్ బీయింగ్ ఎ క్రిస్టియన్ దట్ మీన్స్ యు ఆర్ రీక్రూసిఫైయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. నీవు క్రైస్తవుడు అయి ఉండి మరలా అదే తప్పు చేస్తుంటే నీ యేసుక్రీస్తు ప్రభు వారిని మరలా మరలా సిలువ వేస్తున్న వాడుగా అవుతున్నావు. యు ఆర్ డూయింగ్ ఇట్ ఇట్ లీవ్ అలోన్ దోస్ రోమన్స్ ఆర్ దోస్ ఫారిసీస్ దట్ హావ్ డన్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు డు ఇట్ వెన్ యు డు సంథింగ్ రాంగ్. ఎప్పుడో రోమీయులు అలాగనే పరిసయ్యులు శాస్త్రులు వారు ప్రభువును సిలువ వేయటం కాదు, ఇప్పుడు నీవు తప్పు చేయటం వల్ల పాపం చేయటం వల్ల ప్రభువును ఇప్పుడు మరలా నువ్వు సిలువ వేస్తున్నావు. యు ఆర్ పుట్టింగ్ హిమ్ టు షేమ్. ఆయన అవమానపరుస్తున్నావు. హూ ఇస్ ఎ క్రిస్టియన్? క్రైస్తవులు ఎవరు? హీబ్రూస్ 11 అండ్ వర్స్ 13. హెబ్రీ పత్రిక 11:13. They are strangers and pilgrims on this earth. భూమి మీద యాత్రికులను ప్రయాణికులై ఉన్నవారు. That should be our aim. మన గురి ఇలాగనే ఉండాలి. I don't know when our dear sister Elizabeth Akka was called to glory, his son gave a testimony here. సహోదరి ఎలిజబెత్ గారు ప్రభునందు నిద్రించినప్పుడు ఆమె కుమారుడు సాక్ష్యం చెప్తూ వచ్చాడు. Akka told him only one thing, we are strangers and pilgrims on this earth. Akka atanki okate bodhinchindi, bhoomi meeda manam yatrikulamu prayanikulamennam. That should be our life. Mana jeevithalu ave undali. That is what the word of God says. Devuni yokka vakyam adhe cheptundi, we are strangers and pilgrims on this earth. Bhoomi meeda manam yatrikulamu prayanikulamennam. Nothing is permanent. Ikkada shashvathamainadante edi ledhu. Let me tell you, even our own family is not permanent. Manam untunnatvanti kutumbalu kuda తాత్కాలికమైనవే. But there is one thing that is permanent. అయితే ఒకటి శాశ్వతమైనది ఉంది. You know what it is? ఏమటో తెలుసా అది? This family that is sitting down, Christian family in the church. సంఘములో క్రైస్తవ కుటుంబముగా మనమందరూ కలిసి వస్తున్నటువంటి ఈ కుటుంబం ఉందే, ఇది శాశ్వత కాలం ఉంటుంది. This is a permanent family. ఇది శాశ్వతముగా ఉండే కుటుంబం. This family is going to be with you for eternity to eternity. నిత్యత్వములో ఈ కుటుంబము నీతో పాటు కలిసి ఉంటుంది. And the family you have in your house. ఇంటిలో నీవు కలిసి ఉండే కుటుంబం. If they are not a born again family. ఒకవేళ తిరిగి జన్మించుకున్న ఉంటే. That means. దాని అర్థం. By death it will, they will part. మరణము ద్వారా కుటుంబములో వేరుపాటు రావచ్చు. By distance it will part. దూరం వెళ్ళిపోవడం వలన కుటుంబములో వేరుపడిపోవచ్చు. By anger it will part. కోపం వలన కూడా కుటుంబాలు విడిపోతాయి. This family that we have. అయితే
మనకున్న ఈ కుటుంబం. This family is going to be there for eternity to eternity. యుగయుగములు సదాకాలము దేవుని దగ్గర ఈ కుటుంబముతో కలిసి ఉంటాం. This is our family. ఇదే మన కుటుంబం. This is what God looks at it and this is my family. దేవుడు ఈ కుటుంబమును చూసి అంటున్నాడు, ఇదే నా కుటుంబం. And we are part of it. మా కుటుంబములో నీవు నేను కూడా పాలిభాగస్తులం. What an honor it is. ఎంత గొప్ప గణతిది. Who is a Christian? క్రైస్తవులు అనగా ఎవరు? A Christian is a person who is born from above. పైనుండి పుట్టినవాడే క్రైస్తవుడు. Who is a Christian? క్రైస్తవులు ఎవరు? A Christian is a new creation. నూతన సృష్టిగా చేయబడిన వాడే క్రైస్తవుడు. Who is a Christian? క్రైస్తవుడు అనగా ఎవరు? A Christian has become the righteousness of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని నీతిగా చేయబడిన వాడే క్రైస్తవుడు. Who is a Christian? క్రైస్తవుడు అనగా ఎవరు? A Christian is a person who lives by faith. విశ్వాసము ద్వారా నడుచువాడే క్రైస్తవుడు. Who is a Christian? క్రైస్తవుడు అనగా ఎవరు? A Christian is a person who has received the gift of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిని భరముగా పొందిన వాడే క్రైస్తవుడు. Who is a Christian? క్రైస్తవుడు అనగా ఎవరు? A person who has been baptized into the body of Christ. క్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిజం ద్వారా జత చేయబడిన వాడే క్రైస్తవుడు. Who is a Christian? క్రైస్తవుడు అనగా ఎవరు? He is the son of the living God. జీవము కలిగిన దేవుని కుమారుడైన వాడు. Who is a Christian? క్రైస్తవుడు అనగా ఎవరు? He is an ambassador of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారికి రాయబారిగా చేయబడిన వాడు. Who is a Christian? క్రైస్తవుడు అనగా ఎవరు? He is a stranger and a pilgrim on this earth. భూమి మీద యాత్రికునిగా ప్రయాణికునిగా జీవితమును కొనసాగిస్తున్న వాడే క్రైస్తవుడు. N number of things about Christian life. క్రైస్తవ జీవితమును గురించి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. A Christian life is an eternal life. క్రైస్తవ జీవితం అనేది నిరంతరము ఉండేటువంటి శాశ్వత జీవితం. A Christian life is a faith life. క్రైస్తవ జీవితము విశ్వాసముతో నిండుకున్న జీవితం. A Christian life is a service life. క్రైస్తవ జీవితం అంటే సేవా జీవితం. A Christian life is a warring life. క్రైస్తవ జీవితం అంటే పోరాటపడే జీవితం. And the best of it is a Christian life is a successful life. వీటన్నిటిలో శ్రేష్టమైనది క్రైస్తవ జీవితం అంటే విజయోత్సవముతో జయించే జీవితం. So let us examine ourselves. కాబట్టి మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. Let us check ourselves where we have fallen short. ఎక్కడ కొరత కొదువులు ఉన్నాయో మన జీవితాల్లో పరీక్షించుకుందాం. In our Christian life. మన క్రైస్తవ జీవితంలో. Ask God to strengthen you. బలపరచమని ప్రభువును అడుగుదాం. Then take part in the table. తర్వాత ప్రభు బలిలో చేయవేద్దాం. But those who are not yet born again. అయితే ఇంకా ఎవరైతే తిరిగి జన్మించలేదో. This is a wonderful opportunity. అయితే దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతకరమైన తరుణం ఇది. Commit yourself to the Lord today. ఈ దినమున ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకో. And say, Lord, come into my life. ప్రభువా నా జీవితంలోనికి రండి అని ఆహ్వానించు. And see the Christian life in you.